అక్కడ ఆవిడ ఎందుకు ఏడుస్తున్నారు సార్? చనిపోయిన రైతుల ఇంటి ముందర ఫ్లాగ్ ఎందుకు పెడుతున్నారు సార్? ఈ ఇండిపెండెన్స్ డేకి, రిపబ్లిక్ డేకి మీ యూత్ కి, ప్రభుత్వానికి, పాలకులకి దేశభక్తి వస్తుంది. అంతరాదు. నా పేరు శ్రీరామ్, మాస్టర్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ చేశాను. మట్టి మనుషులకు, మూగజీవులకు సోషల్ సర్వీస్ చేస్తుంటాను. జయసేన హెల్ప్ లైన్కి ఉపాధ్యక్షుడి. వ్యవసాయాన్ని దేశ సేవగా గుర్తించమని నా వంతు ప్రయత్నాన్ని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాను. అందుకే మన నేషనల్ ఫ్లాగ్ని రైతు ఇంటి ముందు పెడుతున్నాను. సరే, మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరు? సచిన్ సార్. కోహ్లీ సార్. ఫేవరెట్ పాలిటీషియన్? ఎన్టీఆర్ గారు సార్. కేసీఆర్ సార్. ఫేవరెట్ సైంటిస్ట్? అబ్దుల్ కలాం సార్. ఫేవరెట్ హీరో? పవన్ కళ్యాణ్ సార్. ఫేవరెట్ ఫుడ్ ఏంటి? దమ్ బిర్యానీ సార్. కేఎఫ్సి? గుడ్. పిజ్జా అండ్ బర్గర్ సార్. ఆర్గానిక్ ఫుడ్ సార్. ఫేవరెట్ ఫార్మర్ ఎవరు? ప్రతిదానికి ఫేవరెట్ ఏంటో చెప్పారు. ప్రతిరోజు తినే తిండి ఎవరు పండించారో తెలీదు. ఆ అన్నదాత ఎవరో మీకు తెలీదు. 100% తిండి లేకుండా బతకలేదు. ఫుడ్కి అంత డిమాండ్ ఉంది. మరి దాన్ని పండించే రైతుని, వ్యవసాయాన్ని అవుట్డేటెడ్గా చూస్తున్నారు. అలా చూస్తున్నందుకు ఈ ఎంటైర్ సొసైటీ సిగ్గుపడాలి. విత్తనాలు, ఎరువులు కల్తీ అయి వాటిని బ్లాక్ మార్కెట్లో కొని పంటలు సరిగా పండక, అప్పులు సరిగా తీరక ఎంతోమంది రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. చలనం లేని ప్రభుత్వాలు, చెల్లించని నాయకులు మన రైతుల సవాళ్ళ మీద రాజకీయం చేస్తున్నారు. తొలి పంట ఇంటికొస్తే సంక్రాంతి పండుగ, అలాంటి వ్యవసాయాన్ని దండగాని అంటున్నారు సో కాల్డ్ పీపుల్. ఒక రైతు 1 సెంటు భూమిని పండించడానికి ఎంత చెమట చిందిస్తాడో తెలుసా? ఫార్మర్స్ హ్యూమన్ మిషన్. ఆ అన్నం పెట్టి అన్నదాతాన్ని వదిస్తే తినడానికి ఒక మెతుకు దొరకక చైనా నుంచి వచ్చే ప్లాస్టిక్ బియ్యం తినే పరిస్థితి వస్తుంది. చరిత్రలో రైతున్నాడు, కానీ ఈరోజుకి తృప్తిగా అన్నం తినలేడు, మంచి బట్టలు వేసుకోలేడు, మంచి చదువు చదవలేడు, మంచి భవిష్యత్తు చూడలేడు. రైతులు ఆత్మహత్య చేసుకుంటూ చావుతూ యుద్ధం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు పట్టించుకోవటం లేదు. వాళ్ళ ఆధారం కోల్పోతుంటే, పల్లెటూరు శ్మశానంగా మారిపోతుంటే కనీసం ఒక్క సైంటిస్ట్, ఒక్క ఇంజనీర్, ఒక్క పాలిటీషియన్ కూడా వాళ్ళకి శాశ్వత పరిష్కారం చూపట్లేదు. మనందరం కలిసి రైతుల్ని చంపేస్తున్నాం. నేను ఎంతోమంది సీనియర్ సిటిజన్స్కి పెన్షన్ ఇప్పించాను, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి లోన్స్ ఇప్పించాను, స్టూడెంట్స్కి స్కాలర్షిప్ ఇప్పించి ఆల్ ది బెస్ట్ చెప్పాను. కానీ రైతు చనిపోయాక నేను వాళ్ళకి ఎక్స్గ్రేషా తీసుకొచ్చి వాళ్ళ కుటుంబానికి ఇస్తుంటే నాకుండా తరుక్కుపోతుంది. అమ్మ జన్మనిస్తుంది, చదువు జీవితాన్ని ఇస్తుంది, కానీ రైతు మన కోసం ప్రాణమిస్తున్నాడు. అలాంటి రైతు కోసమే ఈ యుద్ధం. ఐ లవ్ మై ఇండియా అనేది ఉట్టి మాటల్లో కాకుండా చేతల్లో కూడా చూపించాలి. రైతుల జీవితంలో కొత్త సూర్యోదయం రావాలి. రైతుని బలవంతుణ్ణి చేయాలి. రైతు ఉద్యోగి కావాలి. రైతులు ఉద్యోగం అనే ఆ రోజులు రావాలి. అందుకే రైతుల వెంట మన జయసేన హెల్ప్ లైన్ ఉంటుంది. రైతుల్ని ఆదుకోవడమే దేశ సేవగా ఆలోచిస్తున్నాడు మన నాయకుడు. ఆయన మాటే ఆయన బాట భగత్ సింగ్. నాయకుడంటే మాటలు చెప్పేవాడు కాదు, మార్గం చూపించేవాడు. మేం ప్రజలకు సేవకులం. ఎనీ టైం జయసేన హెల్ప్ లైన్.
దేశంలో తినటానికి తిండి లేక చదువుకోవటానికి సరైన అవకాశం లేక మిమ్మల్ని చూసి అయ్యో పాపం అని మా యూనివర్సిటీలో సీటు ఫుడ్ పెట్టించి మిమ్మల్ని ఎడ్యుకేట్ చేస్తే మా స్టూడెంట్స్నే చంపుతారా? నేనున్న చోట గాని నా టెక్నాలజీ ఉన్న చోట గాని సైబర్ క్రైమ్ అడుగు పెట్టలేదురా. స్టూడెంట్ కదా అని చెప్పి సరిగా ఫోకస్ పెట్టలేదు, పెట్టుంటేనా? ఎవడో అజ్ఞాతవాసి ఆ నైజీరియన్ గ్యాంగ్ తాట తీసాడంట్రా. వాళ్ళ అకౌంట్లో ఉన్న డబ్బులన్నీ తీసి అమాయకుల అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసాడంట్రా. మళ్ళీ ఎవడై ఉంటాడో, జెంటిల్మెన్ లెక్క ఫ్రేమ్ లో లేకుండా మొత్తం సెట్ చేశాడు రా. రాబిన్ హుడ్ లా ఉన్నాడు రా.